تلنگانہ نیوز ٹوڈے میں آپ کا خیر مقدم ہے، آئیے دیکھتے ہیں آج کی یہ اہم خبر۔ آج تلنگانہ پولیس کو بڑی کامیابی ملی، جس میں ایک ڈرگ ڈیلر کو گرفتار کرتے ہوئے اس کے پاس سے حشیش تیل کی بڑی مقدار برآمد کی گئی، جس کی بالانگر زون ڈی سی پی کے سریش کمار آئی پی ایس نے پریس میٹ میں تفصیلات بتائی۔ تلنگانہ اینٹی نارکوٹکس بیورو اور بالانگر پولیس نے مل کر ایک شخص کو گرفتار کیا، جس کا نام سیمہ چلم ہے، جس کی عمر 27 سال اور یہ ایک منشیات فروش ہے، جس کے پاس سے 1291.2 گرام حشیش آئل، ایک سیل فون برآمد کیا گیا، جس کی قیمت 10,32,800 بتائی جا رہی ہے۔ پولیس نے اسے گرفتار کرتے ہوئے جیل بھیج۔ 1:00 టీజీఎన్ఆర్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలనగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సంయుక్తంగా రైడ్ చేసి ఆళ్ల సింహాచలం అలియాస్ సాయి అలియాస్ సిద్ధార్థ్ అనే 27 సంవత్సరాల వ్యక్తి దగ్గర ఇతను మన బాలనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని పద్మానగర్ ఫేజ్ 2 ఏరియాలో ఉంటాడు. ఇతను శ్రీకాకుళం జిల్లా చెందిన వ్యక్తి. ఇతని దగ్గర నుంచి 1291 గ్రాములు, దాదాపుగా 10,32,000 విలువ చేసే హ్యాష్ ఆయిల్ ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ ని హరీష్ అనబడే వ్యక్తి దగ్గర నుంచి తీసుకుని వచ్చాడు. ఇతను అరకు ఏరియాలో ఉంటాడు, అరకు ఏరియా నుంచి తేవడం జరిగింది. దీన్ని ఇతను ఒక 4 కన్జ్యూమర్స్, వాళ్ళకి వాళ్ళందరూ కూడా 25-26 సంవత్సరాల వయసు వాళ్ళు, డిగ్రీ చేసి చిన్న చిన్న వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళ కన్జ్యూమర్స్ ను కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొంతమంది కన్జ్యూమర్స్ కూడా, ఇంకొక 4 కూడా, వాళ్ళు కూడా అప్స్కండింగ్ లో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటాను. ఇతను ఎవరైతే ఈ అక్యూజర్ ఉన్నాడు సింహాచలం, ఇతను దాదాపుగా 2 సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నాడు. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ ని అప్పుడప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ 1 కేజీ కొనుక్కొని వచ్చి ఇక్కడ 5 ml ప్యాకెట్లు చేసి ఈచ్ ఎంఎల్ 600-800 రూపీస్, అంటే 5 ml ప్యాకెట్ 3,000-4,000 రూపాయలకి అమ్మి అతను ఎవరైతే డ్రగ్ వినియోగదారు ఉన్నారో వాళ్ళకి అమ్ముతూ ఉండేవాడు. అయితే ఒక 3 నెలల నుంచి ఇతను పర్మనెంట్ గా హైదరాబాద్కే వచ్చి ఈ బాలనగర్ ఏరియాలో ఇతను ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. దాని మీద సమాచారం మేరకు టీజీఎన్ఆర్ మరియు బాలనగర్ పోలీసులు సంయుక్తంగా ఇతన్ని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 1,200 గ్రాముల హ్యాష్ ఆయిల్, అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఇతనికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ వివరాలు, అదేవిధంగా వాళ్ళ కన్జ్యూమర్స్ వివరాలను కూడా మేము సేకరించాము, వాళ్ళు కూడా మా అదుపులో ఉన్నారు. సంబంధించి మేము యువతకు కానీ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ మా యొక్క సూచన ఏంటంటే, మీ ఏరియాలో కానీ లేదంటే మీ పిల్లలు కానీ మీ కుటుంబంలో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా సరే డ్రగ్స్ ను వాడుతున్నట్టుగా మీకు అనుమానం వస్తే 8712671111, మళ్లీ చెప్తున్నా నెంబరు 8712671111, ఈ నెంబర్ కి కాల్ చేయండి లేదా డయల్ 100 కాల్ చేయండి. వెంటనే పోలీసు వారు వచ్చి మీ పిల్లలు వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్స్ కు తీసుకుపోవడం, అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మీరెవరికి భయపడొద్దు, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. మీరు ఇమ్మీడియట్ గా మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా అనుమానం ఉంటే వెంటనే మేము సూచించిన నెంబర్లకు కాల్ చేయండి. అదేవిధంగా మేము కూడా మన సైబరాబాద్ పరిధిలో సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మేము కూడా అన్ని స్కూల్స్ లో, అన్ని కాలేజెస్ లో, అన్ని లొకాలిటీస్ లో ఈ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ పెట్టడం జరిగింది. కాలేజెస్ లో కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేపడుతూ ఉన్నాను. అందులో అందరికీ కూడా ఈ డ్రగ్ అవేర్నెస్ కు సంబంధించి అన్ని లొకాలిటీస్ లో పెద్దలందరికీ, కమిటీలందరికీ చెప్పేది ఏంటంటే, ఎలాంటి డ్రగ్స్ వాడుతున్న అనుమానం మీకు వచ్చినా ఇమ్మీడియట్ గా స్థానిక పోలీస్ స్టేషన్ కానీ డయల్ 100 కానీ మీరు కాల్ చేయండి, మేము ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టీజీ నాబ్ యొక్క అధినేత శ్రీ సందీప్ షాండిలే గారు, సైబరాబాద్ కమిషనర్ శ్రీ అవినాష్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శనంలో ఈ పోలీసు అందరూ కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని అరికట్టడంలో కృషి చేస్తా ఉన్నాము. దీనికి సహకరించాల్సిందిగా ప్రజల్ని, విద్యార్థుల్ని, సమాజంలో అన్ని వర్గాల వారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. اب دیجیے اظہار الحق کو اجازت، ملتے ہیں اگلے خبر کے ساتھ، تب تک کے لیے ہمارے چینل کو لائک، کمنٹ، شیئر کرنا نہ بھولیں۔ اللہ حافظ۔